రామసూర్యరావు సార్ ఈస్ట్ వెస్ట్ టీచర్స్ అండి సార్ మీ సహకారంతో గెలుసు మీ అందరికీ నాన్నగారికి మేమందరం రుణపడి ఉంటాం లెజిస్లేటివ్ కౌన్సిల్ అనేది ఆయన ఏర్పరిచారు అందువల్ల మేమందరం కూడా మీ నాన్నగారికి కృతజ్ఞతలై ఉంటాం సార్ శాసన పరిషత్ అధ్యక్షులు గౌరవనీయ ఎంఏ షరీఫ్ గారు మాట్లాడతారు ఇప్పుడు యువ ముఖ్యమంత్రి కొత్త ఒరవడిలో కొత్త ఆలోచనలతో ముందుకు సాగుతున్న గౌరవనీయులు జగన్మోహన్ రెడ్డి గారికి సభాపతి తమ్మినేని సీతారాం గారికి ఆర్థిక శాఖ మంత్రి వర్యులు మిత్రులు బుగ్గన రాజేందర్ గారికి గౌరవ మంత్రివర్యులకు గౌరవ శాసనసభ్యులకు గౌరవ శాసన మండలి సభ్యులందరికీ ముందుగా నా నమస్కారాలు ఈరోజు శాసనసభ పరంగా రేపు బడ్జెట్ సమావేశాలు కంటే ముందుగా మన ఓరియంటేషన్ ప్రోగ్రామ్ని ఏర్పాటు చేసుకున్నందుకు ముందుగా మరి ప్రభుత్వాన్ని నేను అభినందనలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ప్రతి వ్యక్తికి ఉండే అవగాహన పరిమితమైంది కాబట్టి ఎంత ఎక్కువ మనం అవగాహన ఏర్పరచుకుంటే మనం ముందుకు సాగగలుగుతాం అందుకే అంటారు మనిషి నిత్యం విద్యార్థి అని కాబట్టి ఎంత ఎక్కువగా మనం అవగాహన కల్పించుకుంటూ పోతుంటే ఏ రంగాల్లో మనం ఉన్నామో ఆ రంగాల్లో రాణిస్తాం అనేది ఈ సందర్భంగా మనందరూ గమనించవలసిన అవసరం ఉంది ప్రజాప్రతినిధులుగా ప్రజల మనోభావాలకి తగ్గట్టుగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తూ వాళ్ళ మన్ననలు పొందటం ఎంత ముఖ్యమో ఈరోజు శాసనసభకి ఎన్నికైన తర్వాత శాసనసభలో కూడా రాణించవలసిన అవసరం కూడా ఈనాడు ప్రతి ఒక్క శాసనసభ్యుడి మీద ఉందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా మరి ఈనాడు క్వశ్చన్ అవర్ కానీ షార్ట్ డిస్కషన్ కానీ బడ్జెట్స్ డిమాండ్స్ కానీ అదే రకంగా బిల్స్ కానీ ఇలాంటి అనేక అంశాలలో ప్రతి ఒక్కరూ కూడా పాలు పంచుకుని మరి అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మనవి చేస్తున్నా ఎందుకంటే సంవత్సరంలో 365 రోజుల్లో 50 రోజులు సమావేశాలు నిర్వహించుకుంటుంటాం బడ్జెట్ సమావేశాలు కావచ్చు శీతాకాలపు సమావేశాలు కావచ్చు వర్షకాలపు సమావేశాలు కావచ్చు ముఖ్యమంత్రి గారు చెప్పినట్లుగా మనం ఏ సభకి ఎన్నికయ్యామో ఆ సభలో హాజరు 100% ఉండేలాగా ప్రయత్నం చేయటమే కాకుండా మరి సభ ప్రారంభం నుండి చివరి వరకు కూడా ప్రతి అంశాల్లో మనం భాగస్వాములై ఆ అంశాల్లో ఉత్సాహంగా ఓపిక్గా పాలు పంచుకునే అవకాశాన్ని కూడా మనం వినియోగించుకోవాలని ఆ రకంగా ఉండాలని నేను భావిస్తున్నాను ఎందుకంటే ఈరోజు ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా యూట్యూబ్ లాంటివి విపరీతంగా వచ్చేసినాయి ఇంతకుముందు అయితే పేపర్లో ఈరోజు జరిగేది మరుసటి రోజు వచ్చేది కానీ ఈరోజు జరిగింది ఇదే నిమిషం మరొక నిమిషంలో సోషల్ మీడియాలో కనబడుతున్న పరిస్థితి ఈరోజు ఉంది అది కాకుండా మనం డైరెక్ట్ లైవ్ కూడా మనం పెడుతున్నాం కాబట్టి మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధి వాణిని ఏ రకంగా వినిపిస్తున్నారు మా ప్రాంతంలో ఉన్న సమస్యల్ని ఏ రకంగా అయినా అక్కడ స్పందిస్తున్నారనేది మిమ్మల్ని ఎన్నుకున్న ఓటరు మరి ఖచ్చితంగా గమనిస్తుంటాడనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనం గమనించి ఆ రకంగా మన ప్రాపకం మన గౌరవం మన యొక్క మరి అసెంబ్లీలో మాట్లాడిన తీరుతీరులతో ప్రజల్లో మన గౌరవ మర్యాదలు కూడా పెంచుకునే అవకాశం ఉంటుందనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నా కులాలకి మతాలకి అతీతంగా వ్యవహరించవలసిన అవసరం ఎంతైనా ఉంది కానీ ఈనాడు
ఏ కులంలో మన ప్రాతినిధ్యం వహిస్తున్నామో, ఏ మతంలో మన ప్రాతినిధ్యం వహిస్తున్నామో, వారు కూడా నా కులం తరపున ఎన్నికైన ఈ వ్యక్తి, నా మతం తరపున ఎన్నికైన వ్యక్తి మా సామాజిక వర్గం గురించి ఏం మాట్లాడుతున్నాడు అనేది కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆయా సామాజిక వర్గాలు గమనిస్తుంటాయనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా గమనించాలి. మానవతా దృక్పథంతో అభివృద్ధి దిశలో మనం ఏ కులాలైతే ప్రాతినిధ్యం వహిస్తున్నామో ఆ కులాల వారి సమస్యలు కూడా సంబంధిత సందర్భాలలో చట్టసభలో మాట్లాడితే బాగుంటుందని నా అభిప్రాయం. అంతేకాకుండా ధన ప్రాబల్యం బాగా పెరిగిపోయిన ఈ రాజకీయ వ్యవస్థలో మరి బాబాసాహెబ్ అంబేద్కర్ లాంటి మహనీయుడు ప్రసాదించిన ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ల మూలంగా ఈనాడు ఎమ్మెల్యేలు ఎంపీలు కాగలుగుతున్నారు. ఈనాడు ఓటర్లుగా ఉన్న మైనార్టీ వర్గాలు లీడర్లుగా రాణించే పరిస్థితి ఈనాడు మరి రోజు రోజుకి తక్కువైపోతుందనే భావన నేను వ్యక్తం చేస్తున్నా. ఈరోజు జనాభాలో 50% పైబడి బీసీ వర్గాలు ఉన్నారు. అందులో మోస్ట్ బ్యాక్వర్డ్ క్యాస్ట్ వాళ్ళు చాలా ఎక్కువగా ఉన్నారు. అదే రకంగా ఎస్సీలు కానీ ఎస్టీలు కానీ మైనార్టీలు కానీ వీళ్ళందరూ కలిపి 70-75% ఉన్నారు.